జగనన్న వసతి దీవెన కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 1,048.94 కోట్ల రూపాయల నగదు జమ చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదన్నదే తమ అభిమతమని జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు వాయిదాలలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు వసతి దీవెన రూపంలో అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావి తరాల తలరాతలు కూడా మారుతాయని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం మనదే. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 978,578 మంది తల్లుల ఖాతాలోకి దాదాపుగా 10,89,302 పిల్లలకు మంది పిల్లలకు మంచి జరిగేలా ఈరోజు నేరుగా తల్లుల ఖాతాలోకి ఈ సొమ్మును జమ చేస్తా ఉన్నాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల చేయగలిగే అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు గురించి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు ప్రపంచంతో కూడా పోటీ పడి ఆ ప్రపంచంతో కూడా పోటీ పడి వాళ్ళందరూ కూడా గెలవాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందడుగులు వేస్తూ ఉంది. ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. ఆ ప్రతి పిల్లాడు చదవాలి, చదివి మంచి డిగ్రీ సంపాదించినప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ఈరోజు వసతి దీవెన జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం.